డైల్ న్యూస్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గణేష్ సందడి మొదలైంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఆ లంబోదరుణ్ణి పూజలు అంబరాన్ని అంటుతున్నాయి. రకరకాల రూపాల్లో గణేశుడు దర్శనమిస్తున్నాడు. వినాయక పూజ విధానంలో విగ్రహానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. అందుకే వినాయక చవితి అంటే ప్రతిమకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. రంగు మొదలు ఎత్తు వరకు అన్నింటా టాప్ ఉండాలని భావిస్తున్నాయి వినాయక ఉత్సవ కమిటీలు. వినాయక విగ్రహం విషయంలో విశాఖ వాసులు రికార్డు సృష్టించారు. 117 అడుగుల ఎకో ఫ్రెండ్లీ గణపయ్యను ప్రతిష్ఠించారు. దేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా రికార్డు నెలకొల్పారు. గాజువాకలో సుమారు 75 లక్షల రూపాయలు ఖర్చు చేసి దీన్ని తయారు చేశారు. దీనికి అనంత పంచముఖ మహాగణపతి అని నామకరణం చేశారు. ఎత్తులో దేశాన్ని దాటితే ఖర్చులో రాష్ట్రాన్ని అధిగమించింది. దీన్ని తయారు చేసేందుకు వెస్ట్ బెంగాల్ నుంచి ప్రత్యేక కళాకారులు నెల రోజులకు పైగా శ్రమించారు. దాదాపు 20 మంది పరివాళ్లతో ఈ విగ్రహం సుందరమైన రూపాన్ని రూపుదిద్దుకుంది. ఈ 20 మంది ఒక్కో టీంగా విడిపోయి దీన్ని తయారు చేశారు. రూపాన్ని ఒకరు చూసుకుంటే పెయింటింగ్ పనులను మరొకరు చూసుకున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పూర్తిగా మట్టితోనే చేయించారు. ఈ విగ్రహం నిమజ్జనంలో కూడా ప్రత్యేకత సంతరించుకోబోతుంది. వివిధ నదుల నుంచి తెచ్చిన నీరు పారతో నెలకొల్పిన ప్రదేశంలోనే నిమజ్జనం చేసేలా ప్రణాళికలు రచించారు. విశాఖలో ఆ విగ్రహాన్ని చూసేందుకు జనాలు బారులు తీరుతున్నారు. కంటి నిండా రూపాన్ని కళ్లారా చూసేందుకు భక్తులు తరలి వస్తున్నారు.